నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీరు వినబోయే 257వ కథ VK257, శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి కథ. ఫోటో రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ ఢామ్ VK 139గా, కళ్ళల్లో ప్రాణాలు VK 183గా, పాత సీసాలో కొత్త సారా VK 220గా వినిపించాను కదా. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న వీరు కర్ణాటక సంగీతం వీణా వాదనలోనూ డిప్లొమా సాధించారు. ఇంతవరకు ఒక నవల, ఒక మినీ నవల, 100 కథలకు పైగా వారి కళ నుండి జాలువారే. గత 25 ఏళ్లుగా వారి పలు ప్రసంగాలు, నాటికలు, కథలు, పాటలు ఆకాశవాణిలో ప్రసారమవుతున్నాయి. సంచిక.com అనే అంతర్జాల పత్రికలో కాజాల్ లాంటి బాజాలు అనే కాలం నిర్వహిస్తున్నారు. కథాపీఠం పురస్కారం, గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారాలను వారు స్వీకరించారు. రచన, జాగృతి, సారంగ పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో పలు బహుమతులు పొందారు. ఆటావారు, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, అర్చన ఫైన్ ఆర్ట్స్ వారల కథల పోటీలలోనూ వారు బహుమతులు పొందారు. ఫోటో కథలోని కరుణ రసాన్ని వారు ఎలా ప్రస్తావిస్తారంటే, ఎదుటి మనిషిలోని వేదనను గుర్తించి దానికై పరితాపం పొంది దానిని తన వేదనగా అనుభవించినప్పుడు కలిగే స్పందనే కరుణ రసమంటే, స్పందించే హృదయం ఉన్న వారందరూ అనుభవించిన వారే కనుక కరుణ రసానికి నవరసాలలోనూ ప్రాముఖ్యత ఏర్పడింది అని. ఇప్పుడు కథలోకి వెళదాము. అన్నట్టు ఈ కథ వినిపించడంలో నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉంటారు కదా. నమస్తే. ఇక కథలోకి వెళ్తాను. ప్రయాగ విడుతున్నట్ట కదా సావిత్రి. 2 ఏళ్ల అవతలున్న జానకి సందు చివర ఉన్న కొట్టు దగ్గర కూరలు కొంటున్న సావిత్రిని అడిగింది. అవును జానకి, ఒక్కసారి ఆ త్రివేణి సంగమంలో మునగాలని ఉందిరా, కుంభమేళాకి తీసుకెళ్లరా అని అడిగితే ఆ రష్లో మనం వెళ్ళలేమమ్మా అన్నాడు ముందు. కానీ తర్వాత మా గిరిజ వాడికి నచ్చ చెప్పింది. ఎంత బాగా చెప్పిందనుకున్నావు, మనం కాకపోతే అత్తయ్య గారిని ఎవరు తీసుకెడతారండి అంటూ మొత్తానికి వాణ్ణి ఒప్పించింది. సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో అంది సావిత్రి. కూరలు తీసుకుని సావిత్రి పక్కనే నడుస్తూ వస్తున్న జానకి నెమ్మదిగా అంది, ఏమిటో సావిత్రి, కొన్ని కబుర్లు వింటుంటే భయం లాంటిది వేస్తోంది. నిన్న టీవీలో చెప్పారు, ఎవరో ఒక అతను ముసలి తల్లిని తీసుకుని ప్రయాగ వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చాట. రోడ్డు పక్కన కొడుకు ఇంకా వచ్చి తనను తీసుకెడతాడని ఎదురు చూస్తున్న ఆవిడ్ని టీవీలో చూపిస్తుంటే ఎంత బాధేసిందో. అయ్యయ్యో, అలాంటి కొడుకులు కూడా ఉంటారా, ఒక్కసారిగా నిలబడిపోయి ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి. ఎందుకుంటారు ఎన్ని రకాల మనుషులు, నువ్వు జాగ్రత్త సావిత్రి అన్న జానకి మాటలకి నవ్వుకుంది సావిత్రి. తన కొడుకు రవి బంగారం, తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో, కోడల గిరిజ మటుకు తనను ఎంత గౌరవిస్తుంది, ఇంకా మనవడు తనను అసలు వదలనే వదలడు. అనుకున్నట్టే కొడుకు రవి, కోడల గిరిజ, మనవడు అజిత్తో ప్రయాగలో రైలు దిగిన సావిత్రి ప్లాట్ఫామ్ మీద నిలబడి, ఏ జన్మకి ఇది చాలు భగవంతుడా అనుకుంటూ గుండెల నిండా గాలి పీల్చుకుంది. రైల్వే ప్లాట్ఫామ్ మీదే కాదు, స్టేషన్ దాటి బయటకు వచ్చాక కూడా ప్రవాహంలాగా జనాలు. రవి బయలుదేరిన దగ్గర నుంచి పాఠం అప్పచెప్పించుకున్నట్టు తన పేరు, అడ్రస్సు అజిత్ చేత అప్పచెప్పించుకుంటూనే ఉన్నాడు. తల్లికి, భార్యకి కూడా జాగ్రత్తలు చెప్పాడు. ఒకళ్ళని వదిలి ఇంకొకరు వెళ్ళకూడదని, స్నానానికి వెళ్ళినా గుడికి వెళ్ళినా కనీసం ఇద్దరైనా ఒక జట్టుగా ఉండాలని చెప్పాడు. కుంభమేళ,
కోట్ల కొద్దీ ప్రజలు భక్తి ప్రపత్తులతో వచ్చి త్రివేణి సంగమంలో పాప ప్రక్షాళన చేసుకుని తరించిపోయే ప్రయాగ నగరం. ఎక్కడికక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. వచ్చిన రోజే త్రివేణి సంగమంలో పవిత్రంగా స్నానం చేసి గుడికి వెళ్ళొచ్చారు. స్నానం చేసి గుడికొస్తున్న దారిలోనూ, గుడి నుంచి బసకు వస్తున్న దారిలోనూ, రోడ్డు మీద అక్కడక్కడా ఉన్న ముసలివారిని చూసి సావిత్రికి ఎందుకు దుఃఖం లాంటిది వచ్చింది. దారంతా అక్కడక్కడా పోలీసులు ఆ ముసలి వాళ్లతో మాట్లాడి వాళ్ళని చెయ్యి పట్టుకుని తీసుకెడుతున్నారు. ఇంకా బస దగ్గర అయితే కొన్ని ఫోటోలతో ఒక బోర్డు కూడా కనపడింది. అది హిందీలో ఉంది. హిందీ సావిత్రికి అర్థం కాదు. అందుకని కొడుకుని ఆ బోర్డు మీద ఏం రాసిందోనని అడిగింది. రవి వరుసగా ఉన్న ఫోటోలన్నీ చూపిస్తూ వాళ్ళంతా మతిమరపు వ్యాధితో బాధపడుతున్న పెద్దవారని, వారు వారి పిల్లలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని, అందుకని పిల్లలే వచ్చి వారిని గుర్తుపట్టి తమ వెంట తీసుకెళ్ళవలసిందని ఆ బోర్డు మీద రాసిందని చెప్పాడు. అయ్యో పాపం, ఆ పిల్లలెవరో ఇక్కడికి వచ్చి చూస్తారంటావా? అడిగింది సావిత్రి రవిని. ఏమో వెతుక్కుంటూ వచ్చే పిల్లలకి కనీసం వాళ్ళిక్కడ ఉన్నారని తెలుస్తుంది కదా అన్నాడు రవి. వీళ్లతో పాటుగా ఫోటోలను చూస్తున్న మరో ఆయన, ఆయన వీళ్ళ పిచ్చి కాకపోతే కావాలని వదిలేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తారండి అన్నాడు కల్పించుకుంటూ. సావిత్రికి ఒక్కసారి ఊళ్ళో జానకి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. భయంతో వెన్ను జలధరించింది. మళ్ళీ కాసేపట్లోనే తనను తాను సమాధానించుకుంది. అయినా అలాంటి వాళ్లతో తనకేం పోలిక, తన కొడుకు బంగారం. ఒకవేళ ఈ జనం ఒత్తిడిలో ఎక్కడైనా తప్పిపోయినా తనకి నోట్లో మాట ఉంది, ఆ మాత్రం ఊరు అడ్రస్సు చెప్పగలదు. నానమ్మ నానమ్మ, అక్కడ బొమ్మలున్నాయి చూద్దాంరా నానమ్మ, చెయ్యి పట్టి లాగుతున్న అజయ్ని ఆపింది గిరిజ. నాన్నమ్మ అలసిపోయారు కానీ నువ్వు డాడీ వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి, మేము రూమ్ కడతాం అంటూ గబగబా రూమ్ వైపు నడిచింది. రారా అంటూ అజయ్ చెయ్యి పట్టుకుని రవి ఆ బొమ్మల వైపు వెళ్ళాడు. సావిత్రి రూమ్ నెంబర్లు చూసుకుంటూ తమ రూమ్ దగ్గర ఆగి అవునా కాదా అన్నట్టు ఒక్క క్షణం నిలబడింది. ఎదురుగా గదిలో గిరిజ అటువైపు తిరిగి మొబైల్లో మాట్లాడుతోంది. అవునే, ఇప్పుడే చూశాను బయట ఫోటోలు, మతిమరుపు జబ్బున్న ముసలాళ్ళది. నాకు అదృష్టం లేదులే, మా అత్తగారికి ఎప్పటెప్పటివో కూడా నిక్షేపంలా గుర్తుంటాయి. గిరిజ మాటలు విన్న సావిత్రి ఒక్కసారిగా స్థానమైపోయి గదిలోకి వెయ్యిపోయిన అడుగుని ఆపేసింది. ఇన్నేళ్ళు బాగానే ఉందే, మా అందరికీ కూడా బాగానే చేసి పెట్టేది. ఈ మధ్య ఏడాది నుంచి ఏవో రోగాలుంటుంది, ఇక్కడ పొల్లు అక్కడ పెట్టడం లేదు. అయినా మా ఆయనకు మరీ అపురూపం వాళ్ళ అమ్మంటే. ఏం చెప్పమంటావులే, ఈ ఏడాదిలో టెస్టులకే బోల్డ్ అయింది తెలుసా? వద్దన్న చెవిలో పడుతున్న మాటలు వింటుంటే సావిత్రి మనసు మోగుపోయినట్లయిపోయింది. అవతల వాళ్ళు ఏం చెప్పారో? ఇటు నుంచి గిరిజ, అబ్బే అలా చేస్తే మా ఆయన దగ్గర చెడ్డదాన్ని అయిపోను. ఆయన దగ్గర నాకు మా అత్త అంటే ఎంతో గౌరవం భక్తి ఉన్నట్టుండాలి. ఈవిడంతట ఈవిడే మళ్ళీ మాతో వెనక్కి రాకూడదు. ఏదో ఆలోచిస్తాలే, ఎన్నాళ్ళు చేస్తాను ఈ రోగిష్టి దానికి చాకరి అంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగింది. పాలిపోయిన మొహంతో నిలబడ్డ సావిత్రిని అప్పుడే చూసినట్టు చూస్తూ తడబడింది. మీరు వెళ్ళలేదా తయ్యా వాళ్ళతో అంటూ మొహం చాటు చేసుకుందుకున్నట్టు బయట వరండాలోకి వెళ్ళిపోతూ లోపల అనుకుంది. హమ్మయ్యా, తను అనుకున్నట్టే ఇవిడి వింది. చాలా అభిమానం గల మనిషి. ఈ మాటలు వింది కనుక ఇంకా మాతో వెనక్కి రాదు. ఇంకా వీళ్ళిద్దరిని ఎలాగలాగ మేనేజ్ చేశానా, ఈవిడ పీగిడ వదిలినట్టే. తను వినాలనే గిరిజ ఆ మాటలన్నీ అన్నట్లు అనిపించింది సావిత్రికి. వాటిని అర్థం చేసుకోవటానికి చాలా సమయమే పట్టింది ఆవిడికి. కొడుకు పెళ్ళైన 10 ఏళ్ల నుంచి కోడల్ని కాలు కింద పెట్టనివ్వకుండా గారంగానే చూసుకుంది సావిత్రి. ఈ మధ్యనే వయసు మీద పడటం వల్ల ఏమో ఆయాసంగా అనిపిస్తుంటే సాయంత్రాలు వంట కోడలు చేస్తోంది. కొడుకు భయపడి ఏవో 4-5 పరీక్షలు చేయించాడు. పెద్ద వయసు తప్పితే వేరే సమస్యలేమీ లేవు, విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. అప్పటి నుంచి కొడుకు కోడలనే వంట చేయమన్నాడు. కానీ అలవాటైన పనులు మానుకుని ఉట్టిగా కూర్చోలేక
పొద్దుటి వంట తనే చేస్తుంది. అంత మాత్రానికే తను రోగిష్ఠురాలైపోయిందా? తనను ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి ఏం చేయాలో ఆలోచిస్తుందా గిరిజ? విన్నది స్పష్టంగా అర్థమవుతున్న కొద్దీ సావిత్రికి కళ్ళు తిరిగినట్లే కూలబడిపోయింది. ఎంతో ప్రేమగా అత్తయ్య అంటూ పిలిచే కోడలి మనసులో ఇంత కల్మషం దాగుందని తెలియని సావిత్రికి ఒక్కసారి షాక్ తగిలినట్లయిపోయింది. మరునాడు సాయంత్రం మళ్ళీ వెనక్కి ప్రయాణమే. అందుకని పొద్దున్నే బయలుదేరి నలుగురు అలహాబాదులో ఉన్న దేవాలయాలు కూడా దర్శించుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళారు. అక్కడ సన్న ద్వారంలోంచి లోపలికి పెడితే మధ్యలో ఆంజనేయ స్వామి దర్శనమిస్తుంటాడు. లోపలంతా ఎక్కువ వెలుతురుండదు. దర్శనం చేసుకుని ముందు బయటకు వచ్చిన గిరిజ గబగబా బసకి అట్నుంచి ఏకంగా స్టేషన్కి ఒక ఆటోను మాట్లాడి రెడీగా పెట్టింది. కాస్త ఆలస్యంగా వెనకాల వస్తున్న రవి అజయ్లను చూసి తొందరగా రండి, సామాన్లు తీసుకుని స్టేషన్కి వెళ్ళాలి, టైం లేదు అంటూ ఆటో ముందు నిలుచుని గట్టిగా పిలిచింది. అప్పటికే సావిత్రి ఆటోలో ఉందనుకుని ఎక్కబోయిన రవి హఠాత్తుగా ఆగి అమ్మేది అన్నాడు. అత్తయ్య గారికి ఆవిడ చుట్టాలు ఆవిడ కనిపించారట, ఆవిడతో కలిసి వాళ్ళని కలిసి ఏకంగా అట్నుంచి అటే స్టేషన్కి వచ్చేస్తా అన్నారు, మీరు అక్కండి అంది. నాకు తెలియని అమ్మ చుట్టాలు ఎవరు అన్న రవికి సమాధానంగా ఎప్పుడో మీ చిన్నప్పుడు కలిశారట, మీకు తెలియదులేండి అన్న గిరిజతో మరి అమ్మ దగ్గర డబ్బులు లేవుగా అంటూ ఇంకా ఏదో అడగబోతాను రవిని, అబ్బబ్బా నే ఇచ్చాలండి, మళ్ళీ మనకి ట్రైన్ తప్పిపోతుంది, ఎక్కండి అంటూ రవిని అజయ్ని ఆటో ఎక్కించేసింది. బస్సుకి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నీ తీసుకుని ఆఫీసులో డబ్బు కట్టేసి మళ్ళీ ఆలస్యమైపోతుందని తొందరగా ఆటో ఎక్కేశారు ముగ్గురు. ఆఖరున బ్యాగులు తీసుకుని వస్తున్న గిరిజ అత్తగారి బ్యాగు కావాలనే రూమ్ గుమ్మం ముందు వదిలేసి వచ్చింది. ఆటో దిగి స్టేషన్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి రవి అజయ్ సావిత్రి కోసం ప్లాట్ఫామ్ అంతా గాలిస్తున్నారు. అమ్మా 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 అంటూ రవి, నాన్నమ్మ నాన్నమ్మ అంటూ అజయ్ గొంతెత్తి పిలుస్తున్నారు. చుట్టూ వింటున్న వాళ్ళు వీళ్ళ వంక సానుభూతిగా చూసి పెడుతున్నారు. ఇంతలో వీళ్ళెక్కాల్సిన రైలు వచ్చింది. ఎక్కండి ఎక్కండి అంటూ గిరిజ తొందర పెట్టింది. ఆవిడ ఏదో పెట్టెలో ఎక్కేసి ఉంటారు, ఈ రైలుని తెలుసుగా మళ్ళీ మనం తప్పిపోతాం అంటూ ఇద్దరిని ఎక్కించేసింది గిరిజ. రైలు కదిలాక కూడా గుమ్మంలోంచి బయటికి సావిత్రి కనపడుతుందేమోనని తొంగి చూస్తూనే ఉన్నాడు రవి. అయ్యో అక్కడ అలా నిలబడకండి, అత్తయ్య గారు వెళ్ళిన చుట్టాలావిడ కూడా ఎక్కేది ఇదే రైలుట, తప్పకుండా వాళ్లతో ఎక్కేసి ఉంటారు అన్న గిరిజ మాటలకి లోపలికి వచ్చి తన సీట్లో కూర్చుంటూ అమ్మ ట్రైన్ ఎక్కుంటుంది కదా అని అడిగాడు. అయ్యో తప్పకుండా ఎక్కే ఉంటారండి, నాతో చెప్పారుగా, లేకపోతే నేనెందుకు చెప్తాను అంది గిరిజ ధీమాగా. అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో కొడుకు కోడలు మనవళ్ళ వెనకాల వరుసలో లోపలికెళ్ళిన సావిత్రి జనాల్ని తప్పించుకుంటూ దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికీ అక్కడ తన వాళ్ళెవ్వరూ కనపడలేదు. కాసేపు అక్కడే నిలబడి వాళ్ళింకా లోపలే ఉన్నారేమో, బయటకు వస్తారని చూస్తూ నిలబడింది. కానీ పావు గంట గడిచిన లోపల నుంచి వాళ్ళు రాలేదు. దాంతో కంగారు పడుతూ తను మళ్ళీ లోపలికెళ్ళి ఆ రైలింగ్ పట్టుకుని చుట్టూ తిరిగి బయటకు వచ్చింది. అక్కడా లేరు. లోపల బయట కూడా కొడుకు కనపడకపోవడంతో సావిత్రి కంగారు పడింది. ఏ పక్కకో వెళ్ళుంటారు అని మనసును సమాధానపరచుకుంటున్నా నిన్న గిరిజ ధోరణి తెలిసినప్పటి నుంచి ఒక రకమైన భయం లాంటిది సావిత్రిలో మొదలైంది. తనను వదిలేసి వాళ్ళంతా బసకి వెళ్ళిపోయారా? తను లేకుండా కొడుకు ఎలా వెళ్ళాడు? ఇంకాసేపట్లో హైదరాబాద్ వెళ్ళడానికి రైలెక్కాలి. ఇంకా ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే బస నుంచి వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతారేమో, ఇప్పుడు తనేం చేయాలి అనుకుంటూ గుండె దిటవు చేసుకుని తాము బస చేసిన హోటల్కి వెళదామనుకుంది. ఆ హోటల్ పేరు సదరన్ హౌస్. ఆ పేరు సావిత్రికి గుర్తే. బయటకొచ్చి ఆటో ఎక్కుదామంటే భాష రాదు, చేతిలో డబ్బులు లేవు. నెమ్మదిగా తనను తాను స్వాధీనంలోకి తెచ్చుకుని చుట్టూ పరికించింది. ఎక్కడా తన వారి జాడ కనపడలేదు. కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ ఆటోల దగ్గరే నిలబడి అక్కడికి వచ్చే భక్తుల్ని పరిశీలించడం మొదలుపెట్టింది.
ఒక ఆటో మాట్లాడుతున్న మగాయనతో వాళ్ళ ఆవిడ, ఇంక ఇవాళకి హోటల్కి వెళ్ళిపోదామండి, నడవలేను, మిగిలినవి రేపు చూసుకుందాం అంటున్న తెలుగు మాట వినిపించింది. గబుక్కున ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మా వాళ్ళు తప్పిపోయారు, బహుశా మేము బస చేసిన చోటుకి వెళ్ళుంటారు, కాస్త మీ వారితో చెప్పి నన్ను అక్కడ దించగలరా, అక్కడికి వెళ్ళగానే మా అబ్బాయి మీకు డబ్బులు ఇచ్చేస్తాడు అని అడిగింది మొహమాటం చంపుకుని గబగబ. ఆయన సావిత్రిని తేరిపారి చూశాడు. ఆయనింటి ఆవిడలాగే ఉంది, కట్టు బొట్టు చూస్తే మర్యాదస్తులలాగే కనబడుతోంది. పాపం తెలుగు తప్ప హిందీ రానట్టుంది, తన వాళ్ళు చూసుకోకుండా ముందు వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటూ భార్యని చూసి, బస ఎక్కడో తెలిసేమో అడుగు అన్నాడు. సావిత్రి సంతోషపడిపోయి, సదరన్ హౌస్ అండి అని చెప్పింది. ఆటోబాన్ని ఆ అడ్రస్ గురించి వాగబు చేసి వాళ్లతో పాటు సావిత్రిని కూడా ఎక్కించుకుని సదరన్ హౌస్ దగ్గరికి తీసుకొచ్చారు ఆయన. ఇదేనా అని అడుగుతున్న ఆయనకి నమస్కారం పెడుతూ దూరంగా కనిపిస్తున్న కొడుకు కోడలు మనవణ్ణి చూపిస్తూ, అరగో వాళ్ళేనండి, ఉండండి, మా అబ్బాయిని అడిగి మీ డబ్బులు తెచ్చిస్తాను అంటున్న సావిత్రిని ఆపి, పర్వాలేదండి, ఇది మేము వెళ్ళేదారే, మీరు తొందరగా వెళ్ళండి అంటూ ఆటోలో వెళ్ళిపోయారు ఆ దంపతులు. అమ్మయ్యా అనుకుంటూ ఇటు తిరిగిన సావిత్రికి రవి వాళ్ళు కనిపించలేదు. తాము దిగిన రూమ్ నెంబర్ తెలుసు కనుక ఆ రూమ్ దగ్గరికి వెళ్ళింది, కానీ అప్పటికే అందులో ఇంకెవరో దిగిపోయారు. సంగతి తెలుసుకుందుకు ఆఫీస్ రూమ్కి వెళ్ళి కొడుకు గురించి అడిగింది. వాళ్ళు ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా అన్న మాటలు విన్నావిడ మాన్పడిపోయింది. ఇంకా ఆశ చవక మళ్ళీ తాము దిగిన రూమ్కి వెళ్ళింది. ఆ రూమ్ గుమ్మం పక్కన తన బ్యాగ్ కనపడింది. అంతే, అంతా అర్థమైపోయింది ఆవిడికి. కోడలు తనని వదిలేసి వెళ్ళిపోయింది. మరి కొడుకు, కొడుకుతో ఏం చెప్పిందో, పెళ్ళాని చెప్పిన మాటలు నమ్మి తనను వదిలేసి వెళ్ళిపోయాడా రవి? సావిత్రి మనసు దానికి అంగీకరించలేదు. లేదు, తన కొడుకు అలాంటి వాడు కాదు, ఎక్కడికెళ్ళినా తనని వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికే వస్తాడు అనుకుంటూ రవి రాగానే కనపడేలాగా ఆఫీసు ముందున్న బెంచి మీద కూర్చుంది. ఎక్కడ రవి వస్తే తను మిస్ అయిపోతుందేమో అనుకుంటూ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపింది. తెల్లారింది, కొడుకు రాలేదు. సావిత్రి గుండె బద్దలయ్యింది. ఆఫీసులో పొద్దున్నే డ్యూటీ మారిన అతను బెంచి మీద కూర్చున్న సావిత్రిని చూసి అడిగాడు, మీదేవురండి, మీ పేరేమిటి అంటూ. అర్థం కానట్టు చూస్తున్న ఆవిడ్ని చూసి పాపం మతి మరుపు జబ్బేమో అనుకున్నాడు. ఎవరేమడిగినా నోరు విప్పని సావిత్రిని అక్కడందరూ జాలీగా చూశారు. మరో 4 రోజులకి ఆ బస ముందున్న ఫోటోల్లో సావిత్రి ఫోటో కూడా చేరింది. '257వ వినిపించే కథ VK257 శ్రీమతి జిఎస్ లక్ష్మిగారి కథ ఫోటో విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.